హాయ్ ఫ్రెండ్స్, ఈమె మా పిన్ని. మాకు అమ్మ తర్వాత అమ్మలాగా అన్నమాట, చాలా ఇష్టం మాకు. సో అమ్మ నాన్న లేరని చెప్పాను కదా, పిన్ని మాతోనే ఉంది. దాదాపు పిన్ని నా దగ్గర 22 ఇయర్స్ నుంచి ఉన్నావు కదా నువ్వు. మా పల్లె నుంచి నేను పిలిపించుకున్నాను నాకు తోడు అని చెప్పేసి. తోడు కాదు, మాకు అవసరమైపోయింది. ఇంకా ఇవిడ లేకపోతే మేమేది చేసుకోలేనంత ఇంపార్టెన్స్ ఈమెకి ఈమె తీసేసుకునింది ఆవిడకై. ఆవిడ మేము ఇవ్వడం కాదనమాట, ప్రతి పనికి ముందు ఉంటుంది. నిజంగా నాకు అమ్మలేని లోటు తీరుస్తుంది. అంటే అత్తమ్మ కూడా చాలా బాగుంటుంది, కానీ అత్తమ్మ కొంచెం దూరంగా ఉంటారు, ఇవిడ పక్కనే ఉంటారు కాబట్టి ప్రతి పనికి ఈమెని అడిగే చేస్తాను. ఏదైనా కానీ మా అమ్మ ఉంటే ఎలా చెప్పి చేసేదానో, ఇప్పుడు కూడా ఈమెను అడిగి అన్నీ చేస్తానన్నమాట. ఎందుకంటే మీకు చూపించాలనుకున్నాను నేను. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తున్నాను, ఈవిడ కూడా మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో మన అమ్మ చెల్లెళ్ళు మనకు నిజంగా అమ్మలాగే కదా. మనమంటే ఎంతో ప్రేమ ఉంటుంది, మనల్ని ఎంతో బాగా చూసుకుంటారు. సో వంటలు కూడా ఈమెను అడిగి చాలా, అంటే మా పాత వంటలన్నీ ఈవిడని అడిగి నేర్చుకుంటూ ఉంటానన్నమాట, కడప వైపు వంటలన్నీ. సో మీకు పరిచయం చేయాలనుకున్నాను. మా పిన్ని పేరు వెంకటలక్ష్మమ్మ. సో ఈమె మామూలుగా పెద్దగా చదువుకోలేదు, సైన్ మాత్రం చేస్తుందన్నమాట. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా డేరింగ్ లేడీ. సో ఈరోజు నేను మీకు మా అమ్మ చేసే చికెన్ చూపిస్తాను. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రిపరేషన్ ఉంటుంది. ఎన్నో యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి చికెన్ గురించి. ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు చేసి పెట్టే చికెన్ అనమాట. చిన్నప్పుడు అసలు తినేవాళ్ళం కాదు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇష్టంగా తినేవాళ్ళం. చిన్నప్పుడు ఏంటంటే కొంచెం కారంగా ఉండేది, ఆ కారానికి భయపడి తినేవాళ్ళం కాదు. కానీ మా అమ్మ బాగా బెదిరించి మరీ పెట్టేదన్నమాట. సో ఇది చికెన్ ఫ్రై, చాలా స్పెషల్ అని చెప్పాను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎందుకు అంటే మనం ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ ఒకటి, కొంచెం స్పైసీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి డ్రై ఐటెం లాగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం గ్రేవీ ఉంటుంది, గుజ్జు ఉంటుంది అన్నమాట. మీరు చపాతీలోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు. మేమైతే ఉట్టిదే బౌల్స్లో పెట్టుకొని తినేసేవాళ్ళము, కొంచెం అయిపోగానే అన్నమాట. అమ్మదంతా అయిపోయిన తర్వాత దాంట్లో అన్నం కలిపి మరి ముద్దలు కూడా పెట్టేది. సో కొంచెం బ్లాక్ చికెన్ లాగా వస్తుంది ఇది. లాస్ట్లో ఒక పౌడర్ వేస్తామన్నమాట, పౌడర్తో కూడా చూపిస్తాను మీకు. ఇకపోతే చికెన్లో పోషక విలువలు. సో చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. తినొద్దు అంటారు ఇష్టమైన వాళ్ళు, రోజు తింటామంటారు. ఏదేమైనా కానీ ఏదైనా నాన్ వెజ్ మాత్రం రోజు తినకూడదు, మంచిది కాదు. చాలా రకాల టాక్సిన్స్ని మన బాడీలో వదిలేస్తుంది. కాకపోతే వారానికి ఒకసారో రెండు సార్లో తిన్నాము అంటే మనకు లాట్ ఆఫ్ ప్రోటీన్, అంటే మీరు 100 గ్రాములు తిన్నారు అంటే 20 నుండి 25 గ్రామ్స్ ప్రోటీన్ దొరుకుతుంది అన్నమాట. అంటే మీరు ఎలా తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి అనమాట. ఇక క్యాలరీ వాల్యూ కూడా చాలానే ఉంటుంది, హై క్యాలరీ ఇది. అంటే మనం చేసే ప్రొసీజర్ వల్ల క్యాలరీ వాల్యూ చాలా పెరుగుతుంది, ఎందుకంటే ఆయిల్ వేస్తాం కదా బాగా. సో అందుకని అనమాట నేను మీకు ఇది నువ్వుల నూనెతో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీకి ఫస్ట్ ఒక పౌడర్ తయారు చేసుకుందాము, దాన్ని చూపిస్తాను మీకు. సో ప్యాన్ పెట్టాను, వేడైంది. కొంచెం చెక్క వేస్తున్నాను. అలానే కూడా లవంగాలు, లవంగాలు కూడా చూడండి ఎక్కువగానే వేస్తున్నాను. సో ఇది ఒక్క రోజు కానీ కాదు, మీరు కొట్టి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. అలానే మిరియాలు కూడా, మిరియాలు కూడా ఒక స్పూన్ అనుకోండి. అలానే ఎండుమిర్చి ఒక 10 వేసాను. జీలకర్ర పెద్ద స్పూన్తో 2 స్పూన్లు. అలాగే ధనియాలు కూడా 2 స్పూన్లు. సో అన్నీ వేయించుకోవాలి. లోలో సిమ్లో పెట్టి వేయించుకోండి. బాగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మంచి వాసన వస్తుంది మనకు,
వేగిన వాసన వస్తుంది అప్పుడు దింపేసుకోవాలి కొంచెం నల్లగా అవుతాయి ఇవి సో ఆల్మోస్ట్ నాకు 3 టు 4 నిమిషస్ పట్టింది చూడండి కలర్ మారిపోతున్నాయి మిరపకాయలు సో ఈ స్టేజ్ లో మనం దింపేసుకోవాలి మంచి స్మెల్ కూడా వస్తుంది సో మీరు సిమ్ లో పెడితే 4 టు 5 నిమిషస్ పడుతుంది వేగడానికి ఇది ఆపేసాను సో చల్లార్నివాలి చల్లార్ని ఇచ్చి మనం మిక్సీకి వేసుకుందాము ఇది ఇప్పుడు అవసరం లేదు లాస్ట్ లో వేసుకుంటాం ఈ పొడి సో పక్కన పెట్టేసాను ఆరబెట్టేసాను ఇప్పుడు అసలు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను నాన్ స్టిక్కే పెట్టాను ఇది కానీ ఇది టెఫ్లాన్ కోటింగ్ స్పెషల్ ఇది అంటే ఇది టాక్సిన్స్ ఏమీ ఉండవు అన్నమాట దీంట్లో టాక్సిన్స్ ఏమీ కార్సినోజెనిక్ కాదు సో అలాంటివి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అలాంటివి తీసుకోవచ్చు హ్యాపీగా దీనికి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను తెలుసు కదా చికెన్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దాదాపు ఒక 5-6 స్పూన్స్ వేసాను దీంట్లో మొదటగా ఇది చెక్క లవంగాలు యాలకులు కలిపి పొడి కొట్టి పెట్టుకున్నాను నేను అది వేస్తున్నాను ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో 2 స్పూన్లు స్మెల్ చాలా బాగుంటుంది సో మంచి వాసన వస్తుంది సో ఈ ఆయిల్ గురించి చెప్పడం మర్చిపోయాను మా ఈ వేరుశనగ నూనె గానుగ నూనె యాక్చువల్గా అంటే ఇది గానుగ నుంచి తెప్పించుకున్నాను ఇది సో ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ ప్లస్ ఈ మసాలా అంటే చెక్క లవంగాలు యాలకులు కలిపిన వాసన చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా మంచి వాసన వస్తుంది సో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇంకా టైం పడుతుంది ఒక 2 మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను సో ఒక కేజీ కాబట్టి చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్లు వేసేస్తున్నాను దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగాలి సో బాగా వేగిపోయింది నూనె కూడా పైకి వస్తుంది చూడండి సో వాటర్ పోయేంతవరకు వేయించుకోవాలన్నమాట సో మీకు బాగా వేగింది అనడానికి గుర్తేంటి అంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇది బాగా వంట తెలిసిన వాళ్ళకి కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తూ ఉన్నాను మాకు తెలుసు అని అనుకుంటూ ఉంటారు చాలామంది సో నేను ఎప్పుడు పసుపు చాలా ఎక్కువగా వాడతానమ్మా ముఖ్యంగా నాన్ వెజ్లో అయితే ఇంకా ఎక్కువ వాడతాను నేను ఒక కేజీ చికెన్ కాబట్టి 2 స్పూన్లు పసుపు వేశాను పసుపు వాసన ఏమీ రాదు చాలామంది అంటూ ఉంటారు ఎక్కువ పసుపు వాడితే వాసన వస్తుంది అని ఏమి రాదు కొంచెం వేయించండి ఒక్క నిమిషం ఈ మసాలాలు వేసి ఉంచారు అంటే అస్సలు మీకేమీ పసుపు వాసన రానే రాదు సో ఇప్పుడు
టొమాటోలు కూడా వేసేస్తున్నాను. టొమాటోలు బాగా వేసుకుంటామ్మా దీనికి, ఎందుకంటే గుజ్జు బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ తీసుకుంటున్నాను. సో ముక్క సైజు మీ ఇష్టం, మరీ చిన్న ముక్కలు కానీ చేసుకుంటే చెదిరిపోతుంది, కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మిరప్పొడి కూడా వేసేస్తున్నాను. సో సాల్ట్ కూడా అమ్మ మీకు ఎంత వరకు అంటే మీ టేస్ట్ ఎంత ఉంటుందో అంత వేసుకోండి. సో ఇదంతా నైస్గా కలిపేద్దాము. సో అంతా బాగా కలిసిపోయేట్టుగా తిప్పాను. ఇంకా మీరు ఏమి వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదుమా, టొమాటోస్ వేసాం కాబట్టి నీట్గా దాని నుంచి అదే వాటర్ వచ్చేస్తుంది. కొంచెం సేపు సిమ్లో కానీ పెట్టుకున్నామంటే చికెన్ నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది, దాంతోనే ఉడికిపోతుంది అన్నమాట ఇది. సో అంతా కలిపేసాను కదా, మూత పెట్టేద్దాము. సో సిమ్లో పెట్టేశాను, దాదాపు ఒక 20-25 నిమిషాలు ఉండాలి అమ్మా, వదిలేద్దాం దాన్ని. సో బాగా కుక్ అయిపోయింది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ పౌడర్, ఇందాక చూసాం కదా అంటే ఫస్ట్ వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేస్తున్నాను. చాలా మంచి వాసన వస్తుంది. సో ఇది ఒక 3 స్పూన్స్ వేసాను. నేను కొంచెం గుజ్జుగానే తీసేస్తాను. యాక్చువల్గా ఇంకా అయితే ఇంకా డ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట, అప్పుడు ఇంకా నల్లగా అయిపోతుంది చికెన్, అది కూడా చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, ఒక 1 మినిట్ ఉంచేసి దింపేసుకుంటే సరిపోతుంది. బాగా కలిసిపోయేట్టుగా తిప్పేస్తే చూడండి, మనం ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు, చికెన్లో నుంచి వచ్చిన నీళ్ళే అన్నమాట. ఎటువంటి నీసువాసన రాదు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కూడా చికెన్. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా దింపేద్దాము. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్గా చూడండి, ఎక్కడ కూడా అంటే డ్రైనెస్ లేదు, అలా అని చెప్పి మరీ గ్రేవీగా కూడా లేదు. సో అన్నంలో కూడా కలుపుకోవచ్చు లేదా మామూలుగా కూడా తినొచ్చు. టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, అంటే నాకు తెలిసిన రెసిపీనే అనుకోండి. దీంట్లో ఏంటి అంటే మిరపకాయ, ఎండు మిరపకాయలు ప్లస్ పెప్పర్ మిరియాలు వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుంది కొంచెం. సో అది మనకు చాలా నచ్చుతుంది. జలుబు ఉండే వాళ్ళు కానీ తిన్నారు అంటే జలుబు వెంటనే తగ్గిపోతుంది, ఎందుకంటే అంత ఘాటుగా ఉంటుంది అన్నమాట. తెలియదు అంటే మరీ మంటగా అట్లేమి ఉండదు, కానీ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది, ఇండైజెషన్ ప్రాబ్లమే ఉండదు మీకు. కాబట్టి ఇది రెసిపీ ట్రై చేసి చూడండి.